అయినా కూడా ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కనికరించలే. కానీ మళ్ళీ అదే ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం వస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా కాలరాసి కర్కశంగా రాజ్యాంగ సవరణ చేసి ముల్కీ రూల్స్ను రద్దు చేసినారు. రద్దు చేస్తే కలిగిన బాధ ఏంటంటే ఉద్యమ స్వరూపాన్ని మనం ఒకసారి ఎనాలిసిస్ చేస్తే ఇక్కడ ఎవడు కుయ్యమనిలే కుట్టుకుమనిలే, అంత నిస్తేజం అయిపోయింది తెలంగాణ. అసలు మాట్లాడినోళ్ళు లేడు. ఆనాడు ఆమోస్ గారు అని చెప్పి టీఎన్జీఓ నాయకుడు ఉండేవాడు, టీఎన్జీఓ అధ్యక్షుడు, ఆయనను కూడా చాలా భయంకరంగా వేధించినారు. పీడీ యాక్ట్ పెట్టినారు, ఉద్యోగం తీసేసినారు, ఎక్స్పెల్ చేసినారు, నెలల తరబడి జైల్లో పెట్టినారు. కానీ ఆయన రాజీ పల్లె ఆమోస్ గారు కూడా, ఆయన కూడా గొప్ప పోరాట యోధుడు. టీఎన్జీఓలు నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఎందుకోసం అంటే టీఎన్జీఓకు చాలామందికి తెలియదు విషయం, బ్యాచిలర్ క్వార్టర్స్ ఉంటారు కదా ముజాంజాయి మార్కెట్లో, ఆ బ్యాచిలర్ క్వార్టర్స్లో ఆ బ్యాచిలర్ క్వార్టర్స్ కట్టింది ఎవరంటే నిజాం రాజు. ఆ రోజు టీఎన్జీఓలు పోయి అడిగితే నిజాం రాజు ఒక ఆఫీస్ కేటాయించినాడు ఎక్కడ, బ్యాచిలర్ క్వార్టర్స్. ఇప్పుడు కూడా ఉంది ఆ ఆఫీస్ టీఎన్జీఓలకు, గాంధీ భవన్ పక్కన ఉండే ఆఫీస్ అని అనుకుంటారు చాలామంది తెలియక. ఈవెన్ నౌ టీఎన్జీఓలకు ఆ కార్యాలయం ఉంది. సో ఆనాటి ఇవ్వలే వాళ్ళు వాళ్ళకి సబ్జెక్ట్ పట్టలేని వాళ్ళు వాళ్ళని పంపిస్తే మంచిది అక్కడికి. ఆ టీఎన్జీఓ కార్యాలయం ఇప్పుడు కూడా ఉంది. తమాషా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 58 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్గా కొనసాగిన టీఎన్జీఓలు మాత్రం వాళ్ళ ట్యాగ్ తీసేసుకోలే. ఎంతమంది ముఖ్యమంత్రులు గివ్ ఏ బిగ్ హ్యాండ్, ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా స్వామిగౌడ్ గారా, వారు టీఎన్జీఓ అధ్యక్షులుగా పనిచేసిన ఉద్యమంలో ఉరువు తొలగించారు, దేవి ప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళు ఎన్నడూ కూడా ఆ టీఎన్జీఓ ట్యాగ్ తీసేయలే. ఒకటే స్టేట్ కదనా, ఎందుకయ్యా మళ్ళీ తెలంగాణ అని పేరు మీద ఉద్యోగ సంఘం అంటే, మేము తెలంగాణ ఉద్యోగ సంఘం అయినా ఉంటాం, మంచి అయినా సరే చెడ్డ అయినా సరే అని ఉన్నటువంటి ఒక గొప్ప సంఘం టీఎన్జీఓ సంఘం. కొద్దిమంది అంటే జయశంకర్ లాంటి వాళ్ళు, టీఎన్జీఓ లాంటి వాళ్ళు అక్కడ వాళ్ళు తమ పట్టు మీద ఉన్నారు, మనసులో ఉన్న భావాన్ని అట్లా పెట్టుకొని ఉన్నారు, దిక్కుమొక్క లేకపోయినా ఉన్నారు. ఇట్లా ఉండే తెలంగాణ. నేను జయశంకర్ గారిని అడిగిన, సరే ఉద్యమం ఆరిపోయింది, ఎక్కడెవరు లేకుండా అయిపోయిండు, ములికి రూల్సే రద్దు చేస్తే మాట్లాడేవాడు లేకుండా పోయిండు, మరి మీరేం చేశారు సార్ అని అడిగిన, ఏం లేదు లెక్కలేసుకుంటా కూర్చున్నా, ఎక్కడన్నా సుఖదగిపడేట్టు మీటింగ్ పిలిస్తే పోదుంటి, అందులో భాగంగా మీ దుబ్బాక కూడా వచ్చినా చెప్పిండు ఆయన, మీ దుబ్బాక ప్రాంతమే కదా అక్కడ కూడా వచ్చినా చెప్పి. ఎంతమంది వద్దరు మీ మీటింగ్లో కొనడిగా నేను, ఓ 15 మందో 10 మందో 20 మందో వచ్చేది, అక్కడికే మేము తృప్తి పడేది అనడా, ఎందుకు ఆ ఉద్యమ ఆ సభలు ఎందుకు కొనసాగించారు అంటే, ఆయన నికార్సైన తెలంగాణ వాది కాబట్టి నాతో ఒక మాట చెప్పిండు, ఏనాటికన్నా ఓ కేసీఆర్ లాంటి ఒక రాకపోతాడా తెలంగాణకు, వచ్చే నాటికి ఎవడన్నా ఒకడు వస్తే తాలూకా ఒక 10 మందో 15 మందో రెడీగా ఉండాలి తెలంగాణ వాదులు అనే దాంతో మేము కొనసాగించినాము, ఆ సోయి మిగిలింటే చాలు అనుకొని ఆ తిప్పలవడ్డం అని చెప్పింది ఆయన. అంటే నికార్సైన తెలంగాణ వాదులు, నిజమైన తెలంగాణ వాదులు అవి అట్లా పనిచేసిండ్రు, అట్లా ఉన్నారు. పాపం ఆశ లేదు, ఆదరించేవాళ్ళు లేడు, అన్నం పెట్టేవాళ్ళు లేడు, కార్లు లేవు, బ్యాండ్లు లేవు, మేళాలు లేవు, ఏం లేదు. వ్యక్తులుగా ఉన్నా కూడా వాళ్ళ పట్టుదల అంత గొప్పగా ఉండి పనిచేసింది. సో వారితో పాటు కొంతమంది సహచరులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నిజానికి నేను ఉద్యమం ప్రారంభించేదాకా జయశంకర్ అనే ఒక వ్యక్తి ఉండని నాకు కూడా తెలియదు, ఐ నెవర్ న్యూ. ఎంత కూరుకపోయింది పాతాళ లోకంలో అంటే చాలా దారుణంగా, అసలు మనోళ్ళే మొత్తం హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ఆడితే మోటు ఆడే పరిస్థితి లేదు, తెలంగాణ బిడ్డలే కానీ బతుకమ్మ ఆడితే ఏమనుకుంటారో ఏందో
అనే పరిస్థితి హైదరాబాద్ లో. మనోళ్ళంతా ఆనగపకాయ పనిచేసి సొరకాయని మొదలుపెట్టారు, పుంటికూర పనిచేసి గోంగూరను మొదలుపెట్టారు. అంటే మన మాతృభాషను, మన స్వతహాగా మనం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషను కూడా మాట్లాడితే మొరటేమో ఏమని అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డ తెలంగాణ ఘోరాతి ఘోరం. నేను జయశంకర్ గారు ఒకరోజు ఉద్యమంలో తిరుగుతా ఉన్నాం. ఆ పై ప్రాంతానికి పోయినాము, ఆదిలాబాదో బహుశా ఏ ప్రాంతానికి పోయినామో, తిరిగి హైదరాబాద్ వస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే పైనుంచి కోరుట్ల జగిత్యాల నుంచి ఆ సిరిసిల్ల మీదుగా వస్తూ ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో రాత్రి మేము 11:45 అయితే ఉంది, కారు హెడ్ లైట్లలో కనపడుతున్నాయి, గోడల మీద నినాదాలు, విపరీతంగా పదుల సంఖ్యలో చచ్చిపోతారు. దుబ్బాకలో, పోచంపల్లిలో, సిరిసిల్లలో, ఇంకా అనేక చేనేత ప్రాంతాలలో డజన్ మంది చచ్చిపోడు, 6 చచ్చిపోడు, 7 చచ్చిపోడు ఒకటే రోజు. అక్కడ ఉన్న కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అని ఉండే పాపం జాయింట్ కలెక్టర్, ఆయన గోడల మీద రాయించిండు రాతలు. ఏమి రాయించిండంటే, ఆత్మహత్యలు సావులు సమస్యకు పరిష్కారం కావు, మీరు చావకండి. అప్పటికి 65 ఏళ్ళు 65 ఏళ్ళు స్వతంత్రం వచ్చి దేశానికి. ఏదైనా జయశంకర్ గారితో 65 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఏమ గీని నాదాలు మనం గోడల మీద చూసేది, ప్రపంచం ఎటుపోతుంది మనం ఎటుపోతున్నాం, మనం బతికేసారి తెలంగాణ అంటే ఇక అయితే నీతోని కావాలని కేసీఆర్ దండాడాలి. ఇవ్వకుంటే నువ్వు గట్టిగా మొండి ఉన్నావు, నువ్వే కసక కుసదాగా నిలబడాలి, ఏం చేస్తావు చేయాలి అని అంటే అట్లా అట్లాంటి సందర్భాలు. తెలంగాణ అంటే అంత చులకన భావం, ఏహ్యభావం. తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనోను కొంత మనసులో ఉన్నా ఏం చేయగలితే మనం ఏం చేయలేం కదా. నేను మీటింగ్లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్నా మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు, వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్తత, నిరాశ, అసహాయ పరిస్థితి ఎల్లడలు కనపడేది. ఈ నిర్లిప్తత ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా, సామాజిక పరిస్థితులు కూడా అంత దారుణంగా దిగజారుతూ పోయినాయి. బతుకమ్మ అని ఒక సినిమా తీద్దామని మనం ప్రయత్నం చేసినాం, నేనంతా రాసిపెట్టి కథ, కానీ మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ కదా. వాడు దండన పోయి రిజిస్ట్రేషన్ చేసి వాడు మొదలుపెట్టింది దుకాణం, వాడు ఏం తీయలేదు సన్నాసాలు ఏం లేదు. యాక్చువల్లీ పోతుగల్ అని ఒక ఊరు ఉంటుందండి, ఆ పోతుగల్ ఊరు పక్కనే ఇంకో ఊరు ఉంటుంది, ఆ ఊరికి మా అక్కని ఇచ్చినాం, గూడూరు అనే ఊరు ఉంటుంది, మా సిస్టర్ని ఇచ్చినాం. మా ఊర్లో పాఠశాల లేకుండే, ఎంత గొప్పగా ఉండే తెలంగాణ అంటే, నేను ప్రైమరీ స్కూల్ చదువుకున్న టైంలో మా ఊళ్ళో సర్కారు స్కూలే లేదు, నన్ను మా నాయన ఊరికి పంపించింది. అక్కడ కూడా బట్రాజు బల్లే చదువుకున్నాను నేను, తవ్వలు మాన్కలు అడ్డలు ఈసాలు పరకలు బొట్లు, నా చదువు అక్కడి నుంచి ప్రారంభమైంది, పెద్దపాల శిక్ష బాబత్ చదువు. అక్కడ అప్పర్ మానేరు నుంచి వచ్చే కెనాల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఈత కొట్టేది, నేను స్వయంగా దాన్ని ఈత కొట్టేది నా దోస్తులతో కలిసి. ఆ పోతుగల్ అనే ఊర్లో చూస్తూ చూస్తుండగానే బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి రైస్ మిల్స్ వచ్చినాయి, చాలా ఒక కోటి ఓలు దాదాపు ఒక 15-20 రైస్ మిల్స్ వచ్చినాయి పెద్దవి. అది ఇంచుమించు ఒక వ్యాపార కేంద్రంగా, ఒక వడ్ల కొనుగోలు కేంద్రంగా మారింది నా కళ్ళ ముందర, నేను సాక్షి ఉంది. ఎట్టెట్లా తెలంగాణలో పరిస్థితులు దిగజారుతున్నాయో ఒక్కటంటే ఒకటి కూడా లేకుండా ఆ రైస్ మిల్ అన్ని మాయమైపోయినాయి. గొప్ప సీన్ ఉండే బతుకమ్మ సినిమా కోసం ఏ విధంగా పరిస్థితి దిగజారింది తెలంగాణలో అనేదానికి, అప్పర్ మానేరు కాలువ పారినప్పుడు ఎట్లా పెరిగింది, ఆ కాలువ బంద్ అవుతా ఉంటే ఎండిపోతూ ఉంటే ఎట్లా పోయింది తెలంగాణ అనే దానికి సజీవ సాక్ష్యంగా అది నా కళ్ళ ముందు నేను సాక్షిగా ఉన్నటువంటి ఘటం. ఇట్లా అనేక చోట్ల ఇక చెప్పుకుంటూ పోతే రేపు గీయాల దాకా చెప్పిన గొడవది. అందరు బాధితులే. బంజారాహిల్స్ లోపల మన కార్యాలయం ఉండే, కూర్చొని ఉన్నాం మధ్యాహ్నం పూట, మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక 30-40 మంది రైతులు వచ్చారు, వాళ్ళు లోపలికి చెప్పాను సార్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వచ్చారు కలుస్తారట, సరే రమ్మని హాళ్ళకు పోయి, నేను హాళ్ళకు పోయి మంది ఎక్కున్నాను వాళ్ళని పిలుచుకొని ఛాయ్కి దాటి కూర్చొని ఏం సంగతి అంత బాగున్నారంటే, ఇక ఏం బాగున్నాం సార్ బతకలేక హైదరాబాద్కి వచ్చినాం. ఏం చేస్తారు హైదరాబాద్లో,
ఛాయదా అడ్డకూలి సరిగా ఏ పని దొరుకుతా పని ఈ పని ఏం లేదు అడ్డా మీద.